మినియాపాలిస్లో జ్యోతి మేడం ఒక గ్రేట్ మాస్టర్ అనే ప్రిమణ మాస్టర్ ఉన్నారు ఆవిడ ఏం చేస్తుందంటే తన ఇస్త్రీ పెట్టెతో తన స్టోవ్తో తన వెంటిలేటర్తో తన ఏ ఎయిర్ కండిషనర్తో ఆయన ఆవిడ దోస్తాన్ని చేస్తుంటుంది ఫ్రెండ్షిప్ చేస్తుంటుంది ఆవిడ తన ఫ్రెండ్షిప్తో ఈ అన్ని వస్తువులతో మిత్రత్వం నేర్పి ఆ వస్తువులను సరిగా వాడుకుంటాను ఏదైనా వస్తువు చెడిపోతే ఆవిడ ఆ వస్తువుతో నువ్వు నువ్వెందుకు నాకు అనవసరంగా నాకు శ్రమని ఇస్తున్నావు నాకు సమస్యను క్రియేట్ చేస్తున్నావు చక్కగా నువ్వు ఉండొచ్చు కదా నా పని నన్ను చేసుకొని కదా అని అనునయంగా మాట్లాడి ఆ ఆ స్టవ్తో ఆ వాషింగ్ మెషిన్తో ఆవిడ తన పని తను చేసుకుంటుంది అంటే మిత్రత్వంతో మాట్లాడి డాన్ యువాన్ ఒక గురువు ఆ డాన్ డాన్యువాన్ ఇద్దరు ఒకసారి అడవిలో వెళ్తుంటే ఒక పెద్ద పొడువుగారి చెట్టుతో ఆ డాన్ యువాన్ గురువు చెప్తారన్నమాట మీకు నా నమస్కారం అని చెప్పేసి అప్పుడు ఆ పెద్ద చెట్టు ఇదా వంగి తాను కూడా నమస్కారం చేసింది ప్రతి వస్తువు ప్రతి చెట్టు ప్రతి జంతువు ప్రతి ప్రాణి అన్నీ గ్రహిస్తుంది ఒక మానవుడు తప్ప అందుకే హిందూ సంప్రదాయంలో ఆయుధ పూజ అని ఉంది దసరా నాడు సంవత్సరానికి ఒకరోజు దసరా వస్తుంది ఆ దసరా నాడు ఆయుధాలందరికీ పూజ చేస్తారు ఆయుధ పూజ అంటే మనం వాడే వస్తువులకి ఉపకరణాలకి మనం సేవ చేయడం మంచి భావాలు పం ప్రకటించడం ఓ గాండివమ్మ నేను నీకు పూజ చేస్తున్నాను నీ యుద్ధం చేసేటప్పుడు నాకు బాగా సహకరించు ఆయుధ పూజ అంటారు దీన్ని